భ్యో నమః శ్రీమాత్రే నమః. ధ్వజస్తంభాన్ని తాకవచ్చునా లేదా? చాలామంది దేవాలయంలో ప్రదక్షిణ చేసిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ఆలయంలోకి వెళ్ళాలి, అంతేకాని దాన్ని తాకకూడదు. మనకు వెన్నెముక ఎలాంటిదో ఆలయానికి ధ్వజస్తంభం కూడా అటువంటిది. పరమాత్మ స్థానం గుండె, వెన్నెముక ఈ గుండెను దాటి అంటే విశుద్ధి చక్రం వరకు ఉంటుంది. సహస్రాల చక్రంతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే దేవాలయంలోని ధ్వజస్తంభం గర్భగుడిని అంటే దైవ విగ్రహాన్ని దాటి ఉంటుంది. వెన్నెముక ఒకే ఒక్క ఎముక, అలాగే ధ్వజస్తంభం ఏకాండి కొయ్య, అంటే ఒక్కటే కొయ్యను తీసుకొచ్చి ధ్వజస్తంభాన్ని మనకి ఆలయాల్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ప్రత్యేక అర్హతలు ఉన్న కొయ్యని మాత్రమే ధ్వజస్తంభంగా మన వాళ్ళు పెడతారు. అలాంటి ధ్వజస్తంభం దగ్గర ఈ మధ్యకాలంలో దీపాలు పెట్టడం, ధ్వజస్తంభాన్ని విపరీతంగా తాకి రుద్దుతూ ఉంటారు కొంతమంది. మరి దాని నుంచి ఏమైనా శక్తి వస్తుందేమో నాకు తెలియదు, కానీ ధ్వజస్తంభాన్ని తాకకూడదు. ఆలయానికి వెన్నెముక లాంటిది ధ్వజస్తంభం, అంటే ధ్వజస్తంభం వెన్నెముక అంటే మనలో వెనక విశుద్ధి చక్రం నుంచి మనకి సహస్రాల చక్రం వరకు కూడా, అంటే మూలాధార చక్రం నుంచి సహస్రాల చక్రం వరకు ఏ విధంగానో ఆలయానికి అలా ధ్వజస్తంభం అన్నమాట. దీన్ని ప్రత్యేకమైన కొయ్య, ఏదంటే అది చెట్టును దాన్ని తీసుకొచ్చి పెట్టేది కాదు, ప్రత్యేకమైనది ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి సాంప్రదాయంగా పూజలు చేసి శాస్త్రాక్తంగా దాన్ని ప్రతిష్టాపన చేస్తారు ధ్వజస్తంభాన్ని. ఎవరైనా ఆలయానికి ధ్వజస్తంభాన్ని డొనేట్ చేస్తే, దానికి అయిన ధనాన్ని ఇస్తే వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉంటాయని చాలామంది కూడా ఆ ధ్వజస్తంభానికి కానుకగా ఆలయంలో ఇస్తూ ఉంటారన్నమాట. అది నిలబెట్టడం వల్ల తరతరాలకి కూడా వాళ్ళకి అద్భుతమైన సంతానం, అద్భుతమైన ఐశ్వర్యం కూడా వాళ్ళకి వస్తుంది. స్వస్తి.